हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो लो मनमु वरलक्ष्मी व्रतम चेसुकुनेटप्पुडु मुंदु रोजे मनम ये वस्तुवुलनु सिद्धं चेसुकोवाली ఈ విధంగా గనక మనం వస్తువులన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే పూజలో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ మంచిగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి కలసాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, 21 శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎలా పూజ చేయాలి, అదే విధంగా వరలక్ష్మి వ్రతానికి ఎన్ని తోరాలు సిద్ధం చేసుకోవాలి, తోరానికి పూజ ఎలా చేయాలి, తోరం చేతికి కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి, వీటన్నింటి గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏమిటో తెలుసుకునే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని ఒకటి తీసుకోవాలి. ఈ పటం ఎంపిక చేసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను పాటించాలి. పటంలో అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలి. ఆకుపచ్చ చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న చిత్రపటాన్ని తీసుకోవటం అనేది చాలా శుభప్రదం. పూజ కోసం రెండు పీటలు సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారి పటం పెట్టడానికి, ఇంకొకటి కలశం స్థాపన చేయటానికి. మన ఇంట్లో గనక ఒక పీట ఉన్నట్లయితే మనము కలశాన్ని అరటి ఆకులో కానీ విస్తరాకులో కానీ పెట్టుకోవచ్చు. కలశ పూజ చేయటానికి రాగి లేదా వెండి చొమ్మును మాత్రమే ఉపయోగించాలి. ఆ చొమ్ములో పొయ్యటానికి ఒక చిన్న బిందెతో నీళ్లు కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ రాగి చొమ్ములో నీటిని పోసి మనం కలశ స్థాపన చేసుకోవాలి. కొబ్బరికాయలు రెండు తీసుకోవాలి. ఒకటి కలశం మీద ఉంచటానికి, మరి ఒకటి అమ్మవారికి నివేదన చేయటానికి. జాకెట్ ముక్కలు రెండు తీసుకోవాలి. ఒకటి కలశంపై ఉంచేందుకు, ఇంకొకటి అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు చీరతో పాటు మనం బ్లౌజ్ పీస్ కూడా పెడతాం కదా, అందుకోసం మనము రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి. అంతేకాకుండా మనము ఎంతమందికైతే వాయనం ఇస్తామో ముందుగానే చూసుకొని అన్ని బ్లౌజ్ పీసెస్ మన శక్తి కొలది పక్కన పెట్టుకోవాలి. ఈ జాకెట్ ముక్కలు మరీ ముదురు రంగు లేకుండా చూసుకోవాలి. ఆ తరువాత మనము బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యము 1/2 కేజీ తీసుకుంటే సరిపోతుంది. ఈ బియ్యాన్ని మనం కలశం ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక పీట కానీ విస్తరాకును కానీ వేసి ఈ బియ్యాన్ని పోయాలి. ఆ తర్వాత కలశం అనేది సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మనము 1/2 కిలో శనగలు తీసుకొని వాటిని రాత్రే నానబెట్టి ముత్తైదువులకి అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు వెయ్యాలి. ఆ తర్వాత నైవేద్యం కోసము యాలకులు, మిరియాలు, పెసరపప్పు, బియ్యము, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బెల్లము, ఇలా మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, బియ్యపిండి, అక్షింతలు, పీట పైన ముగ్గు వేయటానికి బియ్యపిండి, అమ్మవారి ఫోటోకి బొట్లు పెట్టడానికి పసుపు, కుంకుమ, అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత విడిపూలు తీసుకోవాలి. అమ్మవారికి 5 రకాల పూలతో పూజిస్తే చాలా మంచిది. 5 రకాలు కుదరకపోతే ఎరుపు లేదా తెలుపు రంగు పూలు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఆ తరువాత అమ్మవారి చిత్రపటానికి ఒకటి, కలశానికి ఒకటి పూలమాలలు రెండు తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటే మంచిది. ఆ తరువాత అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టము, అందుకోసం మనం వాయనంలో కూడా గాజులు పెడతాము. కాబట్టి మనం ఎంతమందికైతే వాయనం ఇవ్వాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనము గాజులు తీసుకోవాలి. వీలైతే చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత 2 చీరలు తీసుకోవాలి. అమ్మవారికి కట్టడానికి ఒక చీర, ఆ తర్వాత అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీరను తీసుకోవాలి. ఈ చీరలు అనేది ఆకుపచ్చ కానీ, తెలుపు కానీ, ఎరుపు కానీ, పసుపు రంగులో కానీ ఉంటే మంచిది. నలుపు రంగుకి సంబంధించినవి ఉండకూడదు. ఆ తరువాత గంధం 1, పసుపు కొమ్ములు కొన్ని తీసుకోవాలి. కలశం మెడ దగ్గర మనము పసుపు కొమ్మును కూడా కట్టాలి. ఆ తరువాత మనం తాంబూలం కోసము తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఖర్జూరాలు, వీటన్నింటినీ మనము తాంబూలం కోసము ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి పూజలో ఎటువంటి హడావుడి లేకుండా మంచిగా మనము మన పూజ అనేది చేసుకోవచ్చు. చిల్లర నాణాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఆకులను కూడా మనం తీసుకోవాలి. ఈ మామిడి ఆకులు ఇంటికి తోరణంగా కూడా కట్టాలి. అదేవిధంగా పూజ గదిలో కూడా మనం కట్టుకోవచ్చు. ఆ తర్వాత కలశంలో కూడా మామిడి ఆకులను పెడితే మంచిది. ఆ తర్వాత మనం తోరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. దానికోసము తెల్ల దారము, పసుపు, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, అదేవిధంగా విడిపూలు కూడా కొన్ని తీసుకోవాలి. మన ఛానల్లో తోరాన్ని ఎలా సిద్ధం చేయాలి వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి.
ఆ తర్వాత మనము వత్తులని సిద్ధం చేసుకోవాలి. ఈ పూజలో తప్పకుండా మనం తామర వత్తులతో దీపారాధన చేస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయి. ఆ తర్వాత దీపపు కుందలు రెండు తీసుకొని ఈ విధంగా మనము దీపారాధన అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం కోసము పంచపాత్ర ఉద్ధరిణి, ఆ తర్వాత పంచామృతం కోసం పాలు పెరుగు తేనె పండ్లు తీసుకోవాలి. పూజ కోసం 5 రకాల పండ్లు తీసుకుంటే మంచిది. ఆ తర్వాత నువ్వుల నూనె ఆవు నెయ్యి పూజ కోసం తీసుకోవాలి. ఆ తర్వాత ముద్ద కర్పూరము కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి అమ్మవారికి హారతి కోసం. అగరబత్తీలు ఆ తర్వాత 2 అరటి కొమ్మలను తీసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి రెండు వైపులా ఈ విధంగా అరటి కొమ్మలని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి రూపు తీసుకోవాలి. ఈ రూపును తెల్లటి దారానికి 9 పోగులు వేసి పసుపు రాసి కలశానికి కట్టుకోవాలి. ఆ తర్వాత మనము ముందు రోజే మనం ఏమేమి నైవేద్యాలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా పూజ కోసము అగ్గి పెట్టే ధూప్ స్టిక్ ఇలాగా దేవుడి సామాగ్రి అన్నీ తోమేసి ముందు రోజే నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి పూజలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం పూజ అంతా మంచిగా చేసుకోవచ్చు. అంతేకాకుండా పూజ సమయంలో మనము ఒక క్లాత్ అనేది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.